సార్. మునిశేఖర్ గారు సార్, అంటే ఇప్పటివరకు ఒక హిస్టారికల్ స్టోరీస్ అండ్ హై బడ్జెట్ కాంబినేషన్స్ మూవీస్, టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీస్ చూసాం మీ నుంచి. ఫస్ట్ ఐఫోరియా గ్లిమ్స్ చూడగానే మీరు ఇంత కాంటెంపరీ సబ్జెక్ట్ని డెలివరీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే విజువల్స్ కానీ ఇప్పుడు ఎవ్రీడే న్యూస్లో చూసే కంటెంట్ అంతా గ్లిమ్స్లో కనిపించింది. ఈ మత్తు పదార్థాలు కానీ, ఈ నైట్ పార్టీస్, లేకపోతే బిగ్గెస్ట్ ఇష్యూ మన ఇండియా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడైనా మన కలకత్తా ఇష్యూ చూసాం, ఎంత ఇండియా మొత్తం రగిలిపోయింది. సో మీరు అంటే బాలరామాయణం తర్వాత మళ్ళీ ఇంతమంది కొత్త వాళ్ళతో పనిచేయటం ఇదే ఫస్ట్, ఇదే తర్వాత ఇదే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే ఏమి అంటే ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుంది సినిమాలో, మీరు మత్తు ఈ పదార్థాలు ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఒక సోషల్ ఇష్యూని అడ్రస్ చేశారు కదా. మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ట్రై చేశారు? అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్తో ప్రయత్నం చేయాలన్న థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అదే, ఇందాక దిల్రాజు గారు చెప్పినట్టు నా మొదటి సినిమా లాటీ కూడా ఆల్మోస్ట్ చాలామంది కొత్త వాళ్ళతోటే చేశానండి. ప్రశాంత్ కూడా ఫస్ట్ తెలుగు సినిమా అదే, అప్పుడే తమిళ్లో కూడా వస్తున్నాడు. సో అంటే ఇది యాక్చువల్గా కొత్త వాళ్ళతో చేద్దామా పాత వాళ్ళతో చేద్దామా అనే కాన్సెప్ట్ కాదండి. అంటే ఈ కథ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. సో నాకు అంటే మేజర్గా ఒక రెండు సంఘటనలు బాగా మూవ్ చేశాను నన్ను. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కథ రాయటం మొదలెట్టాక కేవలం ఆ రెండు సంఘటనలే కాదు, ప్రతి వారం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజున మీరే అన్నట్టు సొసైటీలో. సో ఇది అంటే కరెక్ట్గా చెప్పదగ్గ కథ ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది. సో అలా అదే సంకల్పంతో కథ రాయటం జరిగాను. అదే రాస్తున్న కొద్దీ నేను బేస్ చేసిన రెండే, బట్ ప్రతి జరిగే దాంట్లో ఇదే సిమిలారిటీగా ఇలాగే జరుగుతున్నాయి. సో దాంతో నాకు ఇది రైట్ టైం ఈ కథను ఇప్పుడు తీయడానికి అనిపించింది. అనిపించి ముందు ఎప్పుడు ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నీలిమతో చెప్పగానే తను బాగా అంటే కరెక్ట్ అయిన అంటే సోషల్ సినిమా వసం మీరే అన్నట్టు దాదాపు రుద్రమదేవి శాకుంతలం ఓ 10 ఇయర్స్ అయిపోయింది ఇది ఈ రెండింటికే. సో మళ్ళీ సోషల్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది నాన్న, బాగా స్ట్రైకింగ్గా ఇప్పుడు తీయాల్సిన సబ్జెక్ట్ దట్టు యూత్ కంప్లీట్గా అంటే యూత్తో యూత్కి చెప్పాల్సిన ఒక కథ అనిపించింది. సో అని వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవ్వటం. సో దాంతో రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా కథలో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్, ఓకే ఇప్పుడున్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళు నాతో మళ్ళీ డిస్కస్ చేయటం. సో ఇలాగా ఈ కథని తయారు చేసి అప్పుడు ఆడిషన్స్ మొదలుపెట్టి అంటే టోటల్గా క్యారెక్టర్కి ఎవరో ఎవరు సూట్ అవుతారో వాళ్ళే. నాకు ఇందాక మీరు దిల్రాజు గారు పరిచయం చేశారు అడ్డాల చంటి కొడుకని, నాకు అడ్డాల చంటి కొడుకని కూడా తెలియదు. వచ్చాడు, బాగున్నాడు, బాగుండి అతని కళ్ళే చాలా బాగా నచ్చాయి, అతను నేను విలన్ క్యారెక్టర్ కనుక్కున్నాను. అలాగే విఘ్నేష్, తను యుఎస్లో చాలా మంచి యూనివర్సిటీలో చదివాడు యాక్టింగ్ కోర్సు కూడా. సో తన్ని యాక్చువల్లీ ఫస్ట్ జూమ్లోనే ఆడిషన్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఆడిషన్స్ తోటి అలాగా ఇందాక నీలిమ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ని బాగా అంటే ముందు బాగా వాళ్ళు కథ కనెక్ట్ అయిపోయారు. అరే ఇది బాగుంది సార్ ఇది ఇదని చెప్పి, ఇప్పుడు జరుగుతుంది ఇదే, మా ఫ్రెండ్స్ ఇదే, మా ఫ్రెండ్స్ బ్యాచిలర్ జరిగింది సార్, మా పక్కింట్లో జరిగింది, ఇవన్నీ వాళ్ళు చాలా రిలేట్ అయిపోయారు. రిలేట్ అయిపోయి వాళ్ళందరూ డిపిక్ట్ చేసిన విధానం కూడా అంటారంటే అంటే ఏదో ఒక సినిమాటిక్గా కాకుండా వెరీ రియలిస్టిక్ వేలో వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో అది ఒక అప్డేటెడ్ వర్షన్ కనిపిస్తుంది సార్ మీలో ఈ సినిమా చూసిన తర్వాత. ఒక సింబల్ ఒకటి కనిపిస్తుంది, స్టాప్ రేపింగ్ అని ఒక హ్యాండ్ సింబల్, ఎక్స్ట్రాడినరీ సార్, చాలా చాలా బాగుంది. అది సార్ ఇది ప్రజెంట్ సొసైటీలో బర్నింగ్ ఇష్యూ, బట్ ఇది డీల్ చేయడానికి డెఫినెట్గా ఒక చాలా బ్యాలెన్సింగ్గా డీల్ చేయాలి ఈ ఇష్యూని. దీంతోపాటు ఈ ఇష్యూని రేజ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కూడా ఏదైనా చూపించే అవకాశం ఉందా ఈ సినిమాలో? అంటే జరుగుతున్న ఇష్యూని చూపించడం ఎవరికైనా నో ప్రాబ్లం, చూపించేస్తారు, బట్ సొల్యూషన్ చూపించండి ఈ సినిమాకు ఉన్న అర్థం ఏంటి? సో సినిమాలో సొల్యూషన్ ఏమైనా చూపిస్తున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ బేస్డ్ ఫిల్మ్ కాదండి ఇది, అది కానే కాదు. ఇదంతకీ అంటే మీకు ఇప్పుడు గ్లిమ్స్లో ఏంటనే ఒక
వరల్డ్ ఆఫ్ యూఫోరియా పేరుతో అసలు యూఫోరియా ఏంటనేది పరిచయం చేయడం జరిగింది తప్పితే సొసైటీలో ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు మన సిటీ కల్చర్ ఎలా ఉంది, ఇప్పుడు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్ కల్చర్, ఎలా ఎంతగా ఎదిగిపోతున్నాం, ఎంత స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నాం అనేది మీకు చూపించడం జరిగింది తప్పితే ఇప్పుడు ఇందులో జరిగిన సంఘటనల మీద ఒక ఇష్యూ, ఒక పోరాటం, ఒక ఇది కాదండి, దాన్ని మించి ఉందండి. అంటే ఇది యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అడాలసెంట్ ఏజ్ పేరెంటింగ్, వీటి మీద బేస్ చేసిన కాదండి. సార్ ఇది మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు కదా సార్, ఫస్ట్ టైం మీరు ఇలాంటి అటెంప్ట్ చేస్తారు అంటే ఒకటేనండి, నేను ఎప్పుడు నాకంటూ ఒక స్టైల్ ఉందని అనుకోను, కథను బట్టే నా స్టైల్ అడాప్ట్ అవుతుంటుంది. సో ఈ కథకి ఇలా కావాలి, ఇప్పుడున్న యూత్ వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ కానీ, నెరేటివ్ కానీ, విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ కథ ఇప్పుడు కుర్రాళ్ళ మీద తీస్తుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా డిపిక్ట్ చేయడం జరిగింది తప్పితే ఇది నా స్టైల్, ఇప్పటివరకు ఉన్న స్టైల్ని మారుద్దాం అలాగేమీ అనుకున్నది కాదండి. అంటే అంటే మీకు ఇప్పుడు ఒక హిట్ అనేది కమర్షియల్, అంటే ఒకప్పుడు గుణశేఖర్ గారు అంటే ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్, అంటే మీకున్న ఈ ఈ ప్రజెంట్ టైంలో మీకు ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి సార్? డెఫినెట్, అంటే ఇది ఒక రకంగా ఒక ఎక్స్పెరిమెంట్, ఒక రిస్క్ అని ఏమైనా అనిపించలేదు ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలండి? నాకు తెలిసి దీన్ని మించిన కమర్షియల్ సబ్జెక్ట్ ఇంకోటి లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జనం అందులో, ఇప్పుడు జనంలో వచ్చిన మార్పు కంటెంట్ ఓరియంటెడ్, అందులో సూపర్ స్టార్ ఉన్నాడా, న్యూ కామర్ ఉన్నాడా, తెలుగా, మలయాళమా, హిందీయా, బౌండరీస్ ఏమీ లేవు. మీరు మంచి కంటెంట్, స్ట్రాంగ్ కంటెంట్, జెన్యున్గా చెప్పండి అని ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్రూవ్ చేశారు. ఆ సపోర్ట్తోటే నేను ఈ కథను నమ్మి దీనికి కూడా, ఇప్పుడు మా ఓన్ ప్రొడక్షన్ ఇది, బడ్జెట్ కూడా ఎంత పెట్టుకోలేదండి దీని, అంటే కథ అంటే అంత పొటెన్షియల్ నేను దీంట్లో చూశాను. ఇది చాలా కమర్షియల్గా ఉంటుంది, చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుద్ది అనే అంత నమ్మకంతో తీయడం జరిగిందండి. సార్ సార్ మీ నుంచి మొన్నటి వరకు శాకుంతలం వరకు గుణ టీమ్ వర్క్స్ నుంచి వచ్చాయి మీ బ్యానర్ నుండి. ఇప్పుడు చూస్తే గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు, అంటే బ్యానర్లో ఆ చేంజ్ అయింది, టీమ్ వర్క్స్ తీసేసి హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఏ రేంజ్కి వెళ్ళిపోయాం, ఏఐకి వెళ్ళిపోయాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ రోజుకి ఎంత మనం టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయిపోయినా సరే ఏ రోజుకైనా చేతి కార్మికులకి ఉన్న విలువ ఎప్పుడు పోదు, దాని వాల్యూ దాందే ఒక ఒక క్రాఫ్ట్స్మెన్షిప్కి. అలాగే నాకు ఈ పర్టిక్యులర్ కథని చాలా ఆర్గానిక్గా, చాలా ఇదిగా చెప్పాలనిపించింది. అంటే దీంట్లో ఎటువంటి మీకు అన్ని రియల్ రియలిస్టిక్ లొకేషన్స్, మీకు సీజీలు కూడా ఉండవండి, అంటే ఈ కథను బట్టి మీకు ఆల్మోస్ట్ జీరో సీజీ అయి ఉంటుంది. సో అంటే కథనే కథగా తీయడం, అంటే ఆల్మోస్ట్ చేత్తో తీసిన ఒక సినిమా లాంటిది అనమాట, అది డిపిక్ట్ చేయాలి ముందు అని చెప్పి, అంటే ఇలాంటి కథల్ని గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ అని తీస్తే బాగుంటుంది అని చెప్పి ముందు బ్యానర్ పేరు కూడా రాయడం జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గారు, సినిమా గారు హాయ్ అండి. ఈ సినిమా 60% అయిపోయింది, ఇంకో 40% ఉందన్నారు. ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, నెక్స్ట్ ఇయర్ ఉంటుందా? ఎర్లీ 2025 అండి, ఫెబ్రవరి టైం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. గురుశేఖర్ గారు, సో మీ టైం లైన్లో అంటే ఒక లాస్ట్ 15 ఇయర్స్ వెనక్కి వెళ్తే యూఆర్ వన్ ఆఫ్ ద అన్కన్వెన్షనల్ డైరెక్టర్, అంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏదైనా సరే మీరు చాలా కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికీ దర్ ఆర్ మోర్ ఆఫ్ ఈడియమ్స్ అండ్ లీక్ లైట్స్ అండ్ మోడర్న్ ఆర్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీ దృష్టిలో న్యూ ఏజ్ సినిమా అంటే ఏంటి సార్? అసలు అంటే ఒక అడ్వాన్స్మెంట్, టెక్నాలజీలో వస్తున్న అడ్వాన్స్మెంట్ని వాడుకొని కొత్త కథల్ని కొత్తగా చెప్పటమేనండి, అలాగే చేయడం జరిగింది ఇది. అంతే చెప్తే న్యూ ఏజ్ ఫిలిం, న్యూ ఏజ్ టెక్నాలజీ అంటూ ప్రత్యేకంగా ఉండదు, ఉన్నదాన్ని ఇప్పుడు ఈ రోజునే వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఏఏ ఎక్కువ వాడుతున్నారు, ఇప్పుడు ఇదివరకు సీజీలు మనకి ఏఏ టెక్నాలజీ రాకముందు సీజీఎల్ కొంచెం కష్టంగా ఉండేది, ఇప్పుడు ఏఏ వచ్చిన తర్వాత కొంతది అడాప్టేషను అదొక అడ్వాన్స్మెంటు ఉపయోగపడుతుంది. సో అలాగా ఇప్పుడు ఉన్న, అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా దీంట్లో సీజీలే లేవు కానండి, టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్లో, అంటే మీరు చూస్తే ఊరికి డ్రోన్లే కూడా కాదండి, ఎఫ్పివి ఎక్విప్మెంట్లే వాడాం. సో నాకు అందుకనే ఈ దీనికి కొత్త టెక్నీషియన్స్ని కూడా, ముఖ్యంగా ప్రవీణ్ కే పోతన్ అనే ఒక డిఓపిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను.
అంటే ఈ కథని నేను ఎంత కొత్తగా చూడాలో ఒక కొత్త కెమెరామెన్ అయితే ఇంకా కొత్తగా చూస్తాడని చెప్పి అతనికి ఇది ఫస్ట్ ఈ సినిమాతో అతను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తను ఇదివరకు పిఎస్ వినోద్, రత్నవేలు గారి దగ్గర వర్క్ చేశాడు. సో అలాగా ఈ ఆ టీం అందరినీ కూడా ఒక కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ వీళ్ళు నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం కూడా ఈ కథకు అవసరం అనిపించిందండి. ఎంతవరకు అప్గ్రేడ్ చేసుకోగలిగారు ఈ కథా కథనాల విషయంలో, అంటే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ రిజల్ట్స్ బేస్ చేసుకున్నా లేదంటే సినిమా రిజల్ట్స్కి మనం తీయడానికి ఏం సంబంధం ఉండదు సార్. సినిమా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు, మనం సిన్సియర్గా మన ఎఫర్ట్ పెట్టామా లేదా. ఈ రోజుకి నేను ధైర్యంగా కూర్చొని నేను ఇంకొక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయగలుగుతున్నానంటే ఎప్పుడు నా ఎఫర్ట్లో లోపం లేదు, ఆ నమ్మకంతో ముందుకెళ్తుంటాం. సో అలాగే మన పని మనం చేసుకుంటూ పోవటమే. రిజల్ట్ అనేది జనం ఇస్తారు, వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. దాన్ని బట్టి కొత్త పాటను నేర్చుకొని ఇంకా కొత్తగా ఏం చెప్పాలి, ఇంకా జనాలకి ఏం ఆశిస్తున్నారు, ఇంకా ఎంత కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో ముందుకెళ్ళానండి. సార్ గుణశేఖర్ గారు ఇక్కడ సార్ ఒక పక్క చిరంజీవి గారు, మహేష్ బాబు గారు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్లామ్, అట్లాగా ఒక చార్మినార్ సెట్ చూడాలన్నా, ఒక మధుర మీనాక్షి టెంపుల్ చూడాలన్నా, అరే గుణశేఖర్ గారి సెట్కి వెళ్తే సరిపోతుంది అన్నంత పెద్ద యుఫోరియా ఉండేది మీకు, రైట్? అలాంటి టైంలో ఇప్పుడు మీరు ఒక కొత్త వాళ్ళతో, కొత్త వాళ్ళతో అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒక పాతికేళ్ల కిందట వేరు, కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఆ వేరియేషన్? చాలా బాగుంది సార్. వీళ్ళందరితో పనిచేస్తుంటే మళ్ళీ నన్ను నేను కొత్తగా జనాలకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నంత ఆనందం ఉంది, అంత ఎనర్జీగా ఉంది. నిజంగా అదే యూఫోరిక్ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. ఎవ్రీడే అసలు షూట్ చేస్తుంటే మామూలు ఉత్సాహం లేదు, ఇంకా ఇప్పుడు 45% బ్యాలెన్స్ ఉంది. ఈ కుర్రాళ్ళకు కొందరికి గడ్డాలి పెరగాలి, అంటే వాళ్ళకి టీనేజ్ పార్ట్, అడాల్సెంట్ ఏజ్ పార్ట్ తీయడం జరిగింది. వాళ్ళ కొద్ది టైం ల్యాప్స్లో గడ్డాలు అవి పెరగాలన్నమాట, దానికోసం వెయిట్ చేస్తున్నాను. లేకపోతే ఆ 40% కూడా తీసేసేవాడిని. అంత ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు షూట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు, ఎందుకంటే ఆ ఇది వేరండి. ఇది ఇచ్చే ఎనర్జీ కానీ యూఫోరియా అనేది నిజంగా నాకు నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సూపర్. అయితే ఫస్ట్ మన గ్లిమ్స్ చూసినప్పుడు సార్, ఫస్ట్ షాట్ అంటే ఏదో తీసుకోగానే, ఒక డ్రగ్ తీసుకోగానే అమ్మాయి అలా వెళ్ళినట్టు, యాక్చువల్లీ మీకు నాకు తెలిసి అలవాట్లు లేవు వీటికి సంబంధించి, అంటే వీటికి సంబంధించి మీరు ఎవరి ద్వారా అంటే ఎలా తెలుసుకున్నారు ఈ పిల్లలు ఏమని చెప్తున్నారు? ఏదైనా ఈ రోజుల్లో R&D అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దేనికైనా సరే. సో అలాగే అంటే మనకి ప్రతిదీ అలవాటు ఉండాల్సిన అవసరం లేదు. మిస్టరీలు కూడా తెస్తాం ఇప్పుడు, అలాగే మనకి తెలిసిన జాబ్ అని కాదు కదా. సో అలా ప్రతిదీ తెలుసుకోవటమే, తెలుసుకొని ఒక డ్రగ్ అడిక్ట్స్ తాలూకు మైండ్ సెట్ అలా ఉంటుంది. దట్ ఇప్పుడు తెలుసుకోవడానికి ఎక్కువ వీలుంది యూట్యూబ్లో, అవి చూస్తే చాలా స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయి. ఇంకా యాక్చువల్గా అయితే నేను తీసిన 60%లోనే మీకు ఆల్మోస్ట్ 2 మినిట్స్ దగ్గర చూపించారండి. యాక్చువల్గా ఈ దీంట్లోనే మీకు 4-5 మినిట్స్ చూపించే అంత మెటీరియల్ ఉంది నా దగ్గర. ఓకే, అంటే అంత ఇంట్రెస్టింగ్గా అంత కంటెంట్ ఉందండి. యాక్చువల్లీ ఇది కరెంట్ అఫైర్ కాబట్టి అందరికి కూడా కనెక్ట్ చేసుకునే ఒక వెసులుబాటు కూడా ఉంది కథలోకి, ఈజీగా మనం తీసుకెళ్లే విషయం. అంటే యుఫోరియా అనగానే రకరకాల అర్థాలతో వాడుతూ ఉంటారు సార్, ఆడు పిచ్చి పిచ్చిగా యుఫోరియా వచ్చిన వాళ్ళకి బిహేవ్ చేస్తున్నాడు, అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వాడతాం మనం యుఫోరియా. అందుకని ఈ యుఫోరియాలో కూడా మీ టైటిల్ చూస్తే అది ఫామ్ లేదు అన్నట్టుగా ఉండేనట్టు. కరెక్ట్, అంటే మీ యుఫోరియాలో ఏముండబోతుంది? అంటే ఎగ్జాక్ట్ యూఫోరియాకి మీనింగ్ నేను ఈ కథ కనుక్కొని పెట్టిందండి, భావోద్వేగాలు, ఒక అతి భావోద్వేగాలు, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, ఒక అదుపు లేని, అదుపు చేసుకోలేని భావోద్వేగాలు, అదుపు చేసుకోలేని ఉల్లాస ఉత్సాహాలు యూఫోరియా. గుణశేఖర్ గారు సార్, ఇక్కడ గ్లింప్స్ చూస్తే డిఫరెంట్ ఉన్నాయి, అంటే మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ ఫిల్మోగ్రఫీ చూస్తే అందు నుంచి ఇలా వస్తాయి అనుకుని షూట్ చేసినాయి. కానీ ఇప్పుడు ఏది చెప్పినా సమాజంలో మీరు పేరెంటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను స్టోరీ అంటున్నారు, పేరెంటింగ్ పిల్లలని, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ భయంకరంగా ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ అది మనం బయటకు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఏదో సోషల్ మీడియాలోనే ఎక్కడో చూస్తారు, కానీ ఇలాంటి సోషల్ ఫార్మేట్, సినిమా ఫార్మేట్లో ఎక్కువగా చూడలేరు. పేరెంటల్ ఇష్యూ ఇవి ఉంటాయి. సో మీరు ఎంత చెప్దామన్నా సోషల్ మెసేజ్, ఎంత చెప్దామన్నా 70%, 30% అంటే ఆ క్యారెక్టర్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు క్యారెక్టర్ యొక్క ఆర్క్ చూపించడానికి వస్తుంది. సో ఇది నెగిటివ్ ఎక్కువ వెళ్తాయి కదా, మీరు ఎంత లాస్ట్లో ఒక 10-15 మినిట్స్ చెప్పినా సరే ఈ నెగిటివ్ ఇవన్నీ ఎక్కువ వెళ్తాయి కదా, సమాజంలో ఎలా ఉంటుందండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది మెసేజ్ అయితే చెప్పదలుచుకోలేదండి, ప్రీచింగ్ అసలు ఉండదండి.
అంటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఉంటుంది. అడాలసెంట్ ఏజ్ అనేది 13 to 19 ఇయర్స్, ఆ టీనేజ్ చాలా అంటే ముఖ్యమైన దశ. మనం ఆ దశలో మన చదువు సంస్కారాలే మనల్ని ఒక వ్యక్తిత్వ వికాసం వైపు ఒక నిర్మింపజేస్తాయి. అదే మన జీవితం. అక్కడ మనం ఏదైతే తయారవుతామో అదే మన రెస్ట్ ఆఫ్ లైఫ్. సో దాంట్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేని, మీకు చదివిన చదువు లేకపోయినా, సంస్కారం ఇంట్లో నేర్పాల్సిన సంస్కారం నేర్పలేకపోయినా, అది మీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దానికి నువ్వెంత బాధ్యుడివి, దాన్ని నువ్వు నియంత్రించుకోవటం ఎలాగ, ఇదే పేరెంటింగ్ యాంగిల్లో. సో మనకి మన జీవితంలో మనం ఎన్నో గోల్స్ ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు విననంత అడ్వాన్స్డ్ అయిపోవచ్చు, మనం మన జనరేషన్లో కంట్రోల్ చేయదగ్గ పిల్లలు కాదు ఇప్పుడు. బట్ అయినప్పటికీ పేరెంటింగ్ అనేది చాలా చాలా అవసరం ఆ దశలో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన పాత జనరేషన్లో పేరెంట్స్ కంటే ఇప్పుడు స్వేచ్ఛ పేరిట, వాళ్ళకి ఫ్రీడమ్ పేరిట, ఫ్రెండ్లీ నేచర్ పేరిట ఎక్కువ స్వేచ్ఛనిచ్చేస్తున్నారు. అది కరెక్ట్గా వాడుకోవట్లేదు, అది మితిమీరిపోతుంది. ఆ మితిమీరిపోయినప్పుడు మన సంస్కారంగా మన మంచి ఫ్యామిలీలోనే మంచి విద్యాబుద్ధులు ఉన్న కుటుంబంలోనే పుట్టిన వాళ్ళు కూడా తప్పుదారి, ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో అది కంట్రోల్ చేసుకోకుండా తప్పుదారి పట్టినప్పుడు మామూలు ఎఫెక్ట్ అవుతుంది. అతను ఒక్కడదే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిది, ఆ కుటుంబానిది, ఆ చుట్టుపక్కల ఉంది, అట్ ది సేమ్ టైం సొసైటీ, ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద కూడా పడుతుంది. సో ఇలాగా ఇంక్లూడింగ్ సొసైటీ కూడా ఒకసారి ఇది కదా జరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఎంతో ఎదిగిపోతున్నాం, భారతదేశం బ్రహ్మాండం పెరిగిపోతుంది, యువత చాలా అద్భుతంగా పెరిగిపోతుంది, సో కల్చర్ పెరిగిపోతుంది, మితిమీరిన కల్చర్ ఇంకా పెరిగిపోతుంది, స్వేచ్ఛ పెరిగిపోతుంది, వీటి మధ్య నియంత్రణ అనేది చదువు సంస్కారాలు అనేది మనకి ఇంట్లో చెప్పాలి. సో ఈ కాన్సెప్ట్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇది మనం దాటకూడదే, ఇది కదా మన బాధ్యత అని ఎవరికి వాళ్ళ బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుంది తప్పితే ఇది అని నేను ఎవరికి ఉపదేశించరండి. ఒకసారి అర్థంలా పెడతాను, అది రిఫ్లెక్ట్ అవుద్ది, అది మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది సినిమా అంతే. సో ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, అంటే ఏమైనా కొంచెం చూసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదు అంటే? లేదు, ఏదో చెప్పాను, టోటల్ ఫిక్షన్. రెండు చాలా భయంకరమైన ఇన్సిడెంట్లు, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే రాసేటప్పుడు ఆ రెండు నన్ను డ్రైవ్ చేశాయి రాయడానికి. బట్ రాయడం మొదలెట్టాక ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి, మన ఇక్కడ జరుగుతున్నాయి, ముంబైలో జరుగుతున్నాయి, పూణేలో జరుగుతుంది, కోల్కతాలో జరుగుతున్నాయి, ప్రతి చోట ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి. సో అప్పుడు నాకు అమ్మో, ఇది కేవలం రెండు ఇన్సిడెంట్లని బేస్ చేయడం కాదు, అన్ని మీరు చూస్తే వీటిలోనే కొన్ని విజువల్స్లో కూడా కొన్ని సిమిలారిటీస్ కనబడతాయి. సో మీకు ఇప్పుడు డే టు డే మనం చూస్తున్న న్యూస్ల్లో కానీ జరుగుతున్న సంఘటనలు కూడా మీరు ఫాలో అవుతున్నప్పుడు. సార్, ఇంకోటి ఇందులో రేప్ కల్చర్ అనేది మెన్షన్ చేశారు, స్టాప్ రేప్ కల్చర్ అనేది. సో బేసిక్గా రేప్ కల్చర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నార్మలైజ్డ్, అంటే ప్రస్తుతానికి మన సమాజంలో ఇంకా కొంచెం ఈ మానవంగ సంస్కృతి అనేది ఇంకా అంతగా అసలు దాని సంస్కృతి అని వాడమాకండి ఆ పదం. సో రేప్ కల్చర్ అనే మీనింగ్ అనేది మానవంగ సంస్కృతి ప్రాపర్ అనువాదం. సో ప్రస్తుతానికి సమాజం ఇంకా ప్రతిఘటిస్తుంది రేప్ అనేది, ఎప్పుడు కాదు ఎప్పుడు ప్రతిఘటించాలని, అంటే భవిష్యత్తులో ఉంటుంది ఎప్పటికైనా. సో దాన్ని మీరు అట్లా రేప్ కల్చర్ అనేది మెన్షన్ చేయడం వల్ల, సో దాన్ని మీరు దీనికి ఈ కథాను పరంగా లేదండి, అంటే ఇంతకు మించి ఎక్కువ నేను డిస్కస్ చేస్తే రివీల్ చేసినట్టు ఉంటాయి. సార్, మీ లాఠీ సినిమాకి నేను చాలా ఫేవరెట్ సార్. థ్యాంక్ యూ. మీ మా నాన్నగారు ఆ సినిమాకి తీసుకెళ్లాడు అనుకోకుండా చిన్నప్పుడు నేను. సో అందులో రఘువరన్ ఎంట్రీ షాట్ ఉంటుంది సార్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాలు చూసుంటాను కానీ అలాంటి విలన్ ఇంటరాక్షన్ ఇంతవరకు చూడలేదు. సో అలాంటి సినిమాని రీరిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? దాని నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు, ఆయన అడుగుదాం. ఇంకోటి సార్, ఇలాంటి యుఫోరియా అనే కథ రాయాలంటే చాలా గట్స్ ఉండాలి సార్. సో ఒక వ్యక్తిగా కంటే డైరెక్టర్గా ఒక మానసిక సంఘర్షణ అవసరం దానికి. సో ఈ కథ రాసే టైంలో మీరు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి సార్? నాకు తెలిసి గట్స్ కంటే టైం కావాలండి.
దాని మీద కూర్చొని ప్రాపర్ టైం స్పెండ్ చేసి దానికి ఎంత టైం కేటాయిస్తే ఎంత న్యాయం చేయగలుగుతాం అంత టైంని కేటాయించగలిగాను. ఇప్పటితో ఇంకా అయిపోలేదండి, ఇప్పటికీ ఇంకా చెక్కుతూనే ఉన్నాను, తీసే వరకు రిలీజ్ వరకు చెక్కుతూనే ఉంటానండి మ్యామ్. సో ఒక దశలో తండ్రి పిల్లల్ని నడిపిస్తారు, ఆ తర్వాత పిల్లలు తండ్రిని నడిపిస్తారు. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే మీ డాడీని మీరు నడిపిస్తున్నారు అనిపిస్తుంది. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్ అండి. బట్ ఎప్పటికీ ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నారు. అంటే ఈ సినిమా విషయంలో మీరు తీసుకున్న శ్రద్ధ, అంటే ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తున్నారు కదా, సో మీరు ఎంత ఫీల్ అయ్యారు ఈ కథను తెర మీద తీసుకున్నారు? సో వెన్ హీ ఫస్ట్ హ్యాండెడ్ మీ ద స్క్రిప్ట్ ఓన్లీ, దాన్ని ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో చదవటం చాలా ఇంపార్టెంట్. సో నేనే కాదు మా సిస్టర్ యుక్త కూడా తన ఏజ్కి తగ్గట్టు హౌ షీ ఫెల్ట్ అబౌట్ ఇట్ అవన్నీ చాలా ఓపెన్గా మేము డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెర్ ఎవర్ వీ ఫెల్ట్ దట్ యునో ఇట్ వాజ్ నాట్ అగ్రియబుల్ మేము చెప్పేవాళ్ళం. సో ఆయనకు కూడా హీ అండర్స్టూడ్ ఓకే సో ఈ ఏజ్ గ్రూప్ పర్స్పెక్టివ్ ఇది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్తోని ట్రావెల్ చేస్తారు ఆయన, హీ ఇంట్రాక్ట్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూ అ డే. సో what's wonderful about him is he's open to listening to your feelings and your perspective about each story or role and character or character arc. So alaga baga it was a collaborative thing. Thank you Andy. Thank Good you luck. Andy. Thank you so much. Neelima garu అంటే గుణశేఖర్ గారి నుంచి ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ గ్లిమ్స్ రిలీజ్ అయ్యేదాక గుణశేఖర్ గారు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు, ఈ టైప్ ఆఫ్ సినిమాని సొసైటీకి ఒకటి ఇస్తారనేది సో ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాతే అర్థమవుతుంది. దానికి కారణం మీరే కాబట్టి. సొసైటీకి ఓట్లేదు సార్, జనాలకి ఇస్తున్నాను. జనాలకే ఇస్తున్నా, జనాల్లో ఉన్న సొసైటీలో ఉన్న జనాల కోసం చూడడానికి మీరు రెడీ చేశారు అది. సో ముఖ్యంగా నీలిమ గారు దీనికి ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు సార్? అంటే యూత్లో మీరు తాతకు దగ్గులు నేర్పడం అనేది అవసరం లేదనుకోండి, ఇప్పుడు నేర్పాలి, ఇప్పుడు ఈవెన్ తాత అయినా సరే దగ్గులు నేర్చుకోవాల్సిందే. నీలిమ గారి నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, అవి ఈ సినిమాలో మీ కథలో ఎంతవరకు ఇన్కార్పొరేట్ చేయాలి? అదే తను చెప్పినట్టు ఇందాక చెప్పింది కదా, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈవెన్ ఒకటి రెండు సందర్భాల్లో అయితే తను కన్విన్స్ కూడా కాలేదు కొన్ని ఇన్సిడెంట్లకి. సో చాలా ఫైట్ చేసింది, అసలు ఈ క్యారెక్టర్ ఇలాగా యాక్సెప్టబుల్ కాదు అని బాగా ఫైట్ చేసింది. సో నేను దానికి లేదు, ఇప్పుడున్నది ట్రూ టు ద స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చాలా అంటే వెరీ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది చాలా వరకు స్టోరీ నెరేషన్ కూడా, ఇన్సిడెంట్స్ అవి కూడా. సో అవన్నీ తను డే టు డే తను చూస్తూ తను పేపర్లు చదువుతూ తను ఉన్న దీంతో తెలుసు తనకి. బట్ అయినప్పటికీ ఇది ఎంత హార్డ్ హిట్టింగ్గా చెప్పాలా, చెప్తే ఇది యాక్సెప్టబులా అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటానికి సపోర్టింగ్గా ఏమేమి చేయొచ్చు అలాంటివన్నీ చేసి మళ్ళీ వినిపించేవాడిని. అప్పుడు ఇది ఈవెందో చాలా చేదుగా ఉంది ఇది, బట్ ఇంత చేదు అన్ని కూడా కరెక్ట్ ఇది చెప్పి తీరాల్సిందే, అలాగ తను కన్విన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే మనం రోజువారీ చూస్తున్నాం సంఘటనలు, రక్తం మరిగిపోతుంటుంది, స్పందించాలనుకుంటాం, సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా చెప్పాలనుకుంటున్నారు, కానీ మీకు ఉన్నటువంటి మాధ్యమం సినిమా మాధ్యమం ద్వారా చెప్తే అది ఇంకెక్కువగా రీచ్ అయ్యే సందర్భం కూడా ఇదే కాబట్టి దీన్ని ఎంచుకున్నారు. సో రెండోది అంటే దానికి ఒక్క చిన్న సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, దానికి ఎగ్జాంపులే నేను ఈ మన హైదరాబాద్లో చాలా అన్ని రియలిస్టిక్ లొకేషన్స్ అండి. మేము ఏ లొకేషన్కి వెళ్ళినా ఏంటి మనం తీయబోయే కంటెంట్ ఏంటి అడుగుతారు, కొన్ని గవర్నమెంట్ లొకేషన్స్ అండి, అంటే వెరీ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా, అసలు ఎవరు పర్మిషన్లు, అసలు మీరేంటి సినిమా షూటింగ్ పర్మిషన్ అడుగుతారేంటి అని ఆశ్చర్యపోయి నేను కంటెంట్ ఇది అని చెప్పిన వెంటనే నీడ్ ఆఫ్ ది అవర్ సార్ మేము ఇస్తాం తీసుకోండి అని ఫస్ట్ టైము వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి లొకేషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి ఈ ఈ కథకి. అదే గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్స్ కూడా గతంలో వచ్చినటువంటి సినిమాల్లో చిన్న డ్రగ్ సంబంధించినటువంటి సీన్స్ కనబడ్డా అబ్యూస్ చేసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం మనం చూసాం, మన వార్తల్లో కూడా మేము రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక సొసైటీకి అంటే యువతలో జరిగేటువంటి ఇష్యూలు యువత ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని దాకా చెప్పడం జరిగింది. మరి అలాంటి ఇష్యూస్ని ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఎలా షూటింగ్లో ఇదే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా అద్భుతమైన సపోర్ట్ ఉంది సార్. అదే ఇప్పటివరకు అసలు ఎవరూ చేయని లొకేషన్లు వాళ్ళు మనకు షూటింగ్ కూడా అవ్వబోతున్నారు, ఆల్రెడీ చేసినవి కొన్ని ఇంక చేయబోయేవి కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వీళ్ళు కానీ వీళ్ళందరూ అసలు ఈ కథ చాలా కరెక్ట్,
అంటే నీడ్ ఆఫ్ ది అవర్ సార్, దీన్ని మీరు చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు, మీకు ఏం కావాలి అని పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. గుణశేఖర్ సార్, సార్ సెట్స్ సీజీ వర్క్స్ స్టార్ కాస్ట్ లేకుండా సినిమా తీశారు గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్. ఎస్ సార్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే మన భవిష్యత్తు ఇంకోటి చేతిలో ఉండదు, మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం తీసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకోటి చేతిలోకి వెళ్ళి వాడు బాగా చేయాలి వర్క్, వాడి క్వాలిటీ బాగుండాలి, వాడి క్వాలిటీ బాగోకపోయినా అది మళ్ళీ నా మీద పడుతుంది. సో ఇవన్నీ పడ్డాం, ఇవన్నీ పడుతుంటాం, ఇది ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ పడాల్సిందే. దానికి ఎంతెంత టైం కావాలో అంతంత టైం పెడతాం. బట్ ఈ పర్టిక్యులర్ సినిమాకి అయితే అది చెప్పాను కదా, షూట్ అండ్ రిలీజ్ అనమాట, అంతే. ఇన్ బిట్వీన్ వేరే ఎవడ ఉండడు, నేనే. గుణశేఖర్, ఇండస్ట్రీలో ఒక పని చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులకి స్టోరీ నరేట్ చేస్తుంటాం, అట్లా మీరు మీ నచ్చిన వ్యక్తులకి ఎవరికైనా స్టోరీ నరేట్ చేశారా? అంటే స్టార్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ అప్లాజెస్ ఏమైనా వచ్చినాయన్నా? నేను అలా అలా స్టార్స్ కదా చెప్పలేదండి. అదే మీ దగ్గర బంధువులు కానీ ఎవరికైనా అంటే వాళ్ళు, నా టీమ్, ఇప్పుడు నేనే కాదు కదా, నా టీం ఉంటారు, నా టీం అందరితోటి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, నా కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళందరితోటి ఎప్పుడు డిస్కస్ చేసి వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మళ్ళీ రెక్టిఫై చేయటం, ఈ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సార్ మీరు అంటే ప్రీవియస్ సినిమాల్లో మీరు ఏ సినిమా చేసినా కూడా ఏదో ఒకటి హైలైట్ అవుతూ ఉంటుంది ప్రతి సినిమాలో, డైలాగ్ డెలివరీ కావచ్చు, సెట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా నైట్ లైఫ్, హైదరాబాద్ అంటే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది హైలైట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు చూసిన గ్లిమ్స్లో ఎక్కువ పాట అది చూశారు కాబట్టి అంటున్నారు, ఇది కథ అండి, టోటల్ మోర్ దాన్ దిస్. ఇది ఇది జస్ట్ మీకు ఒక ఇది చూపించానంతే, మోర్ దాన్ దిస్ చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ ఉందండి. ఈ స్టోరీయే చాలా డామినేట్ చేస్తుందండి. సార్ గుణంగారు, సార్, సార్ మీ ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి కూడా ఎప్పుడు మీరు సినిమా తీస్తున్నా సరే దానికి సినిమాకి సంబంధించిన ఒక స్కల్ప్చర్ అంతా అక్కడ నీట్గా ఆర్డర్లో ఉంటుంది. పొరపాటున మీకు కూడా ఉన్న, మీకు మాకున్న పరిచయం తోటి అది ఇక్కడండి, ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి నించుంటాడు, ఇక్కడ అనుష్క ఇలా వస్తారు, రాణా ఇలా ఉంటాడని ఇలా అన్ని చెప్తూ ఉంటారు. యుఫోరియాకి ఒకవేళ మీ ఆఫీస్కి వస్తే ఏముంది సార్ చూపించడానికి? మొత్తం పుస్తకాలు ఉన్నాయండి, పుస్తకాలు, న్యూస్ పేపర్లు, ఓకే, R&D బుక్స్, ఫైల్స్, జీవోస్, గవర్నమెంట్ జీవోస్, అంతకుముందు ఇచ్చిన తీర్పు ఫైల్స్ అన్ని, జడ్జిమెంటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినంతా ఉంది. ఓకే, చూసుకోవచ్చు సార్. ఇది ఒక్కటే క్వశ్చన్ సార్, ఇది ఈ పింక్ కలరే సార్ పోస్టర్ అంతా కూడా, దీనిలో కూడా ఏదన్నా కథ చెప్తున్నారా సార్? ఎందుకంటే పింక్ లేడీస్ లైట్ పడేసరికి పింక్ అయింది, ఇది రెడ్ అండి, కొంచెం రెడ్ అని చేయాలి. ఓకే ఓకే అండి. గుణశేఖర్ గారు హియర్ సార్. సార్ మీ యాక్షన్ బ్లాగ్స్కి చాలా మంచి ఫ్యాన్ అండి నేను. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలు అన్నిటికీ తెలుగు టైటిల్స్ ఉన్నాయి, సైనికుడు, రుద్రమదేవి, వాటర్ అన్ని, ఇప్పటి వరకు ఒక్కడు ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. సో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు, డిఫరెంట్ ట్రాన్స్ అండ్ కంపేర్ టు మీ ప్రీవియస్ ఫిలిమ్స్. ఇప్పుడు నా ప్రీవియస్ ఫిలిమ్స్ అని పక్కన పెట్టండి, మీకు నచ్చింది కదా? షాక్లో ఉన్నాను సార్. గుడ్. సో ఇలా ఇంగ్లీష్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ టైం పెట్టారు మీరు. మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ టైం కథ రాస్తున్నప్పుడు ఉద్వేగం అని రాశాను, వీళ్ళు ఎవరికి అర్థం కాలే, బాబోయ్ వద్దన్నారు ఈ టైటిల్, ముందు ఆపే అన్నారు, అసలు రాయడం ఆపే అన్నారు. అదేంటి ఉద్వేగం అంటే ఏంటన్నారు? ఉద్వేగం అంటే ఏంటంటే భావోద్వేగాలు, అందులో ఒక ఉద్వేగం, ఇది ఒక ఎమోషనల్ స్టోరీ, ఎమోషనల్ ఒక రోలర్ కోస్టర్ రైడర్లో ఉంటుంది, దీన్ని టోటల్ ఫీలే ఒక యూఫోరిక్ వరల్డ్ చూపు, అది బాగుంది. ఏమన్నా యూఫోరిక్, యూఫోరియా అలా పుట్టింది. సో అంటే అదే ఇప్పుడు ట్రెండ్, ఉద్వేగం అంటే ఎవడికి అర్థం కావట్లేదు, అంటే తెలుగు అర్థం కాని రోజుల్లో ఉన్నాం, తెలుగుకి డిక్షనరీలు వెతుక్కునే రోజుల్లో ఉన్నాం. అందువల్ల మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ తెలుగు టైటిల్తో మొదలెట్టి దాన్ని ఇది ఎవరి కోసం తీస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఈ దీనికి రావాల్సింది మెయిన్ యూతే, యూత్ నేమ్ చేసింది, అలాగే పేరెంట్స్. సో ముందు యూత్కి వాళ్ళకి రీచ్ ఉండాలి, అందువల్ల వాళ్ళకి అలవాటైన భాషలో పెట్టాలని తప్పితే ఇదేదో తెలుగుకి ఎగేనిస్ట్ అనుకున్న వరకు చాలా అన్నీ మీరు అన్నట్టు తెలుగు టైటిల్సే పెట్టానుగా. సో గుణశేఖర్ గారు 2.0 వెర్షన్ అనుకోవచ్చా సార్ ఈ సినిమాతో? 2.0 కాదు కానీ అదే నన్ను నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అంతే. ఓకే సార్. మేడం, సో ఈ కథలో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? అదే ఇప్పుడే చెప్పాం కదండి. సో వెన్ హీ రోట్ ద స్క్రిప్ట్ అండ్ సెండ్ ఇట్ ఓవర్ టు మీ, ఐ వెంట్ త్రూ ఇట్ అండ్ లైక్
అప్పుడు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఏంటి. సో ఐ ఆల్సో ప్లేస్డ్ మై సెల్ఫ్ ఇన్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ థాట్. సో చాలా తర్వాత నేను ఆల్మోస్ట్ దీనికి ఒక 15 వెర్షన్లు రాశాను. 15 వెర్షన్స్ అంటే ఎవరు చదివినా వాళ్ళ డౌటు, మళ్ళీ ఆ డౌట్ కరెక్టా కాదా, సెన్సిబులా కాదా, మళ్ళీ ఉన్న నలుగురు ఐదుగురులో అందరూ ఎక్కువ మెజారిటీకి అదే డౌట్ ఉందా, ఇవి మళ్ళీ అడ్రస్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో వెర్షన్. ఎన్నో వెర్షన్కి కన్విన్స్ అయ్యారు మీరు? That's what some 16th, 17th, because so many questions were addressed at that point. So అవును, ఆవిడ చాలా మంచి రోల్ చేస్తున్నారండి, ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఆవిడది కూడా మళ్ళీ ఓ మంచి, మీరు అన్నట్టుగా మళ్ళీ మా ఒక్కడికి ఏం తీసుకోకుండా ఉంటుంది. Thank you to all the media. Thank you Neelamala. అవే పాపం అడగబోతున్నారు సార్. యా please, last question. కాలభైరవ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది సార్. ప్రవీణ్ గారి డిఓపి కూడా చాలా కొత్తగా చాలా బాగా చూపించారు. అంటే ఎక్కడ చూసినా గుణశేఖర్ ఫిలిం ప్రొడ్యూస్డ్ బై నీలిమ గుణ. అంటే మీ ఫ్యామిలీ నుంచి, అంటే మీరు ప్రొడ్యూసర్గా వేరే వాళ్ళకి ఎవరైనా అనుకున్నారా మరి, అంటే ముందు మేడం తోటే చేద్దామని అనుకున్నారా? అంటే ఇది కథ అనుకున్న తర్వాత అదే, ఇప్పుడు మన పాత్రికే మిత్రులు అడిగారు కదా, ఇప్పుడు జనరల్గా ఒక కథ అనుకుంటానండి, మన సినిమా ఇండస్ట్రీలో దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే హీరో ఎవరు, మార్కెట్ ఎంత, బిజినెస్ ఏంటి, ఈ లెక్కలు చూసుకునే ప్రాజెక్టులు ముందుకెళ్తాయండి. సో అందువల్ల ఇలాంటి కథలు చెప్పాలనుకున్నప్పుడు ఇవేం చూడకూడదండి. సో అందుకని ఎవరు చూడరు, మనం చూడం. మేము మా కుటుంబంలో మా అందరికీ ఒక ఫిలిం మేకింగ్ అనేది ప్యాషన్తో, సో బాగుంది ఇది, ఇది సర్ద చెప్దాం అని నీలిమ ఎలాగో యుక్త అలాగా నా మిసెస్ రాగిణి మేమందరం ఒకే పేజ్ మీద ఉంటాం. సో వాళ్ళు ముందు కన్విన్స్ అయ్యి లేదు ఇది చేద్దాం, ఇది బాగుంది అని అనుకున్నప్పుడు ఈ లెక్కలు ఏం వేసుకోలేదు. అలాగే ఇది చెప్పాను కదా, ఇది ఖర్చులో మీకు ఏ భారీ సినిమాకి తీసిపోదండి, కథకి ఎంత కావాలో అంత పెడతాం. ఏదైనా కూడా బిజినెస్సే కదా సార్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇక్కడ సార్. సినిమా అంటేనే ఒక బిజినెస్, మార్కెట్ అది దానికి ఉంటుంది. అవును, కానీ ఇప్పుడు మీరు ఏ పేరు చెప్పినా సరే హీరో పరంగా కానీ హీరోయిన్ పరంగా కానీ ఎక్కడ పేరు లేరు. ఈవెన్ కెమెరామెన్ కానీ ఒక కాలభైరవ గారు, ఇప్పుడు ఈవెన్ మీరు తప్ప మీ మీదే బిజినెస్ జరగాలంటారు. నా కథ మీద జరుగుతుందండి. ఇప్పుడు మీరు పేర్లు ఏమీ లేని డబ్బింగ్ సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసి పెడుతున్నాం కదా మనమే, అంత పొటెన్షియాలిటీ ఈ కథకైతే ఉందని నమ్మానండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీలిమ గారు, థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ కాంటెంట్. థ్యాంక్ యూ శ్రావంతి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.